చీనీ బత్తాయిలో పూతకు సంబంధించి చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు. సార్, పూత అయితే రావడం లేదు, మొక్కపాదులో అన్ని ఎరువులు పెట్టాము, సో కరెక్ట్గా వాడు పెట్టాము అని చేస్తున్నారు. సో ఒక్కసారి జాగ్రత్త గమనించండి, చీనీ బత్తాయిలో పూత రావడం అనేది ముఖ్యంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, టెంపరేచర్. టెంపరేచర్ అనేది 15 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుంచి 20 డిగ్రీ సెంటీగ్రేడ్స్ మధ్యలో ఉండాలి. రెండు వచ్చేసి బెట్టకు గురి చేయడం, అంటే దీన్ని వాటర్ స్ట్రెస్ అంటారు, నీరు ఇవ్వకుండా అలాగే పెట్టడం. ఇక మూడు వచ్చేసి కార్బోహైడ్రేట్స్, అనగా పిండి పదార్థాలు మొక్క యొక్క పత్రాలకు కాయలకు చేరకుండా చేయడం. సో ఈ మూడు విధానాలను సక్రమంగా పాటిస్తే చీనీ బత్తాయిలో పూత అనేది పుష్కలంగా వస్తుంది. మోర్ వాటర్ స్ట్రెస్, మోర్ ఫ్లవరింగ్ అనేది, ఎంత వాడుకు పెడతావో అంత ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఓకే, అదొకసారి జాగ్రత్తగా గమనించండి.